అడవి తల్లి ఒడి అమ్మై లాలించినాదా, ఆకురాల్చిన నీళ్లు జీవ గంజయ్యినాదా. చుట్టూ ఇనుప కంచే పక్కన జనసేన, పక్షుల జోహార్లు ప్రకృతి రాల్చే పూలు, దండాలు ఆర్కే నీకు ఎర్ర దండాలు, దండాలు ఆర్కే నీకు ఎర్ర దండాలు. ఆకాశం ఎర్రబారి కప్పేన జెండాలు, ఆకాశం ఎర్రబారి కప్పేన జెండాలు, దండాలు ఆర్కే నీకు ఎర్ర దండాలు, దండాలు ఆర్కే నీకు ఎర్ర దండాలు. జోహార్ కామ్రేడ్ ఆర్కే. కామ్రేడ్ రామకృష్ణన్న అడవిని అంటిపెట్టుకొని అడవి బిడ్డలకు న్యాయం జరగాలని, అణగారినటువంటి వర్గాలకు న్యాయం జరగాలని, సమసమాజ స్థాపన జరగాలని కలలు గన్నటువంటి వ్యక్తి. అనారోగ్యంతో సైతం తను అదే ప్రజాయుద్ధ క్షేత్రంలోనే ఉన్నాడు. తన చివరి శ్వాస వరకు అదే క్షేత్రంలో ఉండి తను అమరుడైండు. అనారోగ్యంతో ఉన్నటువంటి కామ్రేడ్ రామకృష్ణన్నకు వైద్యం అందే పరిస్థితి లేదు. మాకు కామ్రేడ్ రామకృష్ణన్న పరిచయం, ఆనాడున్నటువంటి ప్రభుత్వంతో నక్సలైట్లకు జరిగినటువంటి చర్చల సందర్భంగా జనశక్తి పార్టీ తరఫున కామ్రేడ్ అమర్, కామ్రేడ్ రియాజ్, ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తరఫున కామ్రేడ్ రామకృష్ణన్న, కామ్రేడ్ సుధాకర్ అన్న, కామ్రేడ్ గణేష్, ఈ ఐదుగురు కూడా గుత్తికొండకు వచ్చినటువంటి సందర్భంగా మాకు పరిచయం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోవడం, అడవిలోనే ఉండడం, కన్న ఊరును ఉన్న ఊరును అయిన వాళ్లను అందరికీ దూరంగా నా క్షేత్రం ఇదే అని చాటి చెబుతూ చివరి శ్వాస వరకు కామ్రేడ్ రామకృష్ణన్న అడవిలోనే ఉండి అడవి బిడ్డల పక్షాలు నిలబడి పోరాడింది. జోహార్ కామ్రేడ్ ఆర్కే. జోహార్ కామ్రేడ్ ఆర్కే.